కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే, ఆర్థిక ఇబ్బందులు కలిచివేసినా ఏమాత్రం ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా డేటా సైన్సెస్ని కెరీర్గా ఎంచుకొని డేటా అడ్మినిస్ట్రేటర్గా రాణిస్తున్నారు హైదరాబాద్కు చెందిన రాకేష్. ప్రస్తుతం రాకేష్ మనతో ఉన్నారు, మన వివరాలు తన మాటలు తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తోంది అంటే, ఒకప్పుడు ఎలా ఉండేది ఇంట్లో పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే, ఎందుకంటే నేను చేసే జాబ్ నాకు వచ్చే శాలరీ చాలా తక్కువ, ఇంట్లో మా ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో కొంచెం కష్టంగా ఉండేది. దానివల్ల బాగా ఇబ్బందులు అయితే, అంటే మరీ అంత ఇదేం లేకుండే కొంచెం ఇబ్బందులు అయితే ఉండేది. సో అమ్మగారు కూరగాయల వ్యాపారం చేస్తూ నిన్ను మీ సిస్టర్ని ఇద్దరిని పెంచి ఇంత చదివించారు, ఇంట్లో అప్పుడు ఎలా అనిపించేది అంటే, మీ బాల్యంలో ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవి? అండ్ తను సింగిల్ మదర్గా ఉన్నారు, వాటి గురించి చెప్తారా? చిన్నప్పుడు కష్టంగానే ఉండేది, ప్రతి అంటే ప్రతి దేని ఏం చేయాలన్నా కొంచెం ఆలోచించి చేయాల్సి వచ్చేది, ఇంట్లో పరిస్థితులు బట్టి నడుచుకోవాల్సి వచ్చేది. అంత ఇక మమ్మీ ఒక్కతే కష్టపడుతుండే కాబట్టి దానివల్ల ఇబ్బందులు అయితే ఉండేవి, కానీ ముందుకైతే ఎట్లా ఉన్నట్ల వెళ్ళిపోయిన ఉండే. జనరల్గా హైదరాబాద్ లాంటి సిటీలో ఇంటిల్ పాది కష్టపడితే కూడా కష్టమే ఫినాన్షియల్గా రన్ అవ్వడం. తను ఒక్కతే చేసేవాళ్ళు కదా, మీరు సిస్టర్ ఏమన్నా సపోర్ట్ చేసేవాళ్ళ, వీకెండ్స్లో హెల్ప్ చేయడం తనకి మార్కెట్లో అట్లా ఏమన్నా చేసేవాళ్ళ? నేను చిన్నప్పటి నుంచి మమ్మీకి అయితే హెల్ప్ చేస్తుండే, కూరగాయలు తీసుకురావడం తీసుకోవడం. ఇంటర్ తర్వాత అయితే బండి వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి, అంటే నాకు ఎప్పుడైతే కాలేజీ లేకపోతుండేనో మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురావడము మమ్మీకి అట్లా హెల్ప్ అయితే చేస్తుండే ఎంతో అంత కుదిరినంత. అది కాకుండా బీటెక్లు ఉన్నప్పుడు చదువుతో పాటు ట్యూషన్స్ చెప్తుండే చిన్నపిల్లలకి, 6th, 7th, 8th క్లాస్ పిల్లలకి ట్యూషన్స్ చెప్తుండే, అట్లా కొంచెం మమ్మీకి హెల్ప్ చేస్తుండే. అంటే మీరు ఎలా చదివేవాళ్ళు, ఎందుకంటే ఇంట్లో కష్టాలు చూశారు, మొదటి నుంచి బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళ? లేదంటే జనరల్గా అందరం కాలేజ్ డేస్లో చదువు కంటే కూడా అదర్ థింగ్స్ మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి, ఫ్రెండ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఇలా. సో మీరు మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మూవీస్ అయితే ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు అటు అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేకుండే. కాకపోతే టీవీ అయితే చూస్తుండే బాగా, అంటే చిన్నప్పటి నుంచి ఆ పరిస్థితి ఎప్పుడు లేదు, మూవీకి వెళ్ళాలి చేయాలని ఏం లేదు. ఇప్పటివరకు నేను తిప్పి కొడితే ఒక 10 సినిమాలకు కూడా వెళ్ళే థియేటర్కి, 10 సినిమాస్ కూడా హార్డ్లీ నేను చూడలేదు. మా అంటే ఒక 6-7 చూసి ఉంటా, అది కూడా ఎవరి ద్వారానో, ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు ఫ్యామిలీలో ఉన్న టికెట్స్ ఉన్నాయి వెళ్దామంటేనే పోయిన ఉండే, కానీ ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేకుండే. స్టడీస్ అయితే ఉంటుండే కానీ బ్రిలియంట్ అనే మాత్రం ఏం చెప్ప, యావరేజ్గా వెళ్ళిపోతుండే స్టడీస్ అయితే. ఎప్పుడైనా అమ్మ అనేవాళ్ళ, నేను ఇంత కష్టపడుతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనం ఇట్లా సెటిల్ అవ్వాలి, అమ్మ ఎప్పుడైనా ఆ కష్టం మీకు చెప్పేవాళ్ళ? ఏ కష్టం అసలు ఏం తెలియకుండానే పెంచారు మిమ్మల్ని? తెలుసు కష్టం తెలుసు, ఎందుకంటే ఇంట్లో ప్రతి దగ్గర దగ్గర ప్రతి పని చేస్తా, అట్లా చేయనని ఏం లేదు, అన్ని పనులు చేస్తా. కష్టం ఏందో తెలుసు, ఆ కష్టం చూసుకుంటేనే పెరిగిన కాబట్టి వీలైనంత వరకు చాలా వాటికి దూరంగానే ఉన్నా. సో ఇప్పుడు మీరు మంచి జాబ్లో ఉన్నారని చెప్పొచ్చు, రాజస్థాన్ సంబంధించిన కంపెనీలో మంచి పోస్టులో ఉన్నారు, కానీ మీ చదివిన చదువుకి సంబంధం లేని పొజిషన్స్ చాలా చేశారు. ఫస్ట్ జాబ్ ఏంటి మీరు చూస్ చేసుకుంది, దాంట్లో ఎలా ఉండేది, అండ్ దాని నుంచి ఇప్పుడు మీరు చేసే ఈ డేటా అనలిటిక్స్ ఏదైతే ఉన్నా డేటా సైన్సెస్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? మామూలుగా ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నాకు కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది, అంటే కెమిస్ట్రీ అంటే అంటే కెమిస్ట్రీ చదివేటప్పుడు దాని మీద అట్రాక్షన్ అనేది బాగా వచ్చింది. కెమిస్ట్రీలో ఏదున్నా అందులోనే చేయాలని ఉండే, దాని తగ్గట్టే ప్రిపేర్ అయిన ఉండే, ఎంసెట్ ఎగ్జామ్ రాసిన. కాకపోతే నా ర్యాంక్ ఏంది అంటే, అప్పుడు మన హైదరాబాద్లో చాలా తక్కువ కాలేజెస్ ఉండే కెమిస్ట్రీ కెమికల్ రిలేటెడ్, నాకు వచ్చిన ర్యాంక్కి ప్రాపర్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేదు. సో ఇక దాని నుంచి పక్కకి వెళ్ళాల్సి వస్తుండే, ఎందుకంటే పైసలు పెట్టి మేనేజ్మెంట్ సీట్లు అయితే కొనే పరిస్థితి లేకుండే. సో దానికి ఇక నేను ఆల్రెడీ నాకు ఫిజిక్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, సో ఇక ట్రిప్లీ చూస్ చేసుకున్నాం, అంటే ట్రిప్లీ ఈసీ అలాంటి ఏదైనా ఫీల్డ్లోకి వెళ్దామని చూస్ చేసుకొని కౌన్సిలింగ్లో ఆ ఫీల్డ్స్ పెట్టుకున్నా. నాకు లక్కీగా ట్రిప్లీ వచ్చింది, ట్రిప్లీలో సీట్ వచ్చింది. ఇంకేంది అంటే నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది గవర్నమెంట్ తరఫు నుంచి, రియంబర్స్మెంట్ వచ్చింది ఉంటే స్కాలర్షిప్ రియంబర్స్. దాని ద్వారా కాలేజ్ అనేది ఈజీగా అయిపోయింది, అంటే మరీ కష్టం, మరీ ఎక్కువ మనీకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండే.
దాని తర్వాత ఏంది అంటే మా ఫ్యామిలీలో ఏంది అంటే ఎవ్వరూ కార్పొరేట్లో జాబ్ చేయలే, మామూలుగా ఏదైనా బిజినెస్ రియల్ ఎస్టేట్ అందులోనే ఉన్నారు కానీ కార్పొరేట్లు ఎవరు లేకుండే. సో నాకు ఈ అసలు బీటెక్ అయిపోయేంత వరకు కూడా ఈ లైఫ్ ఎట్లుంటుంది, కార్పొరేట్ కంపెనీలు ఏముంటుంది ఏందనేది ఐడియా లేదు. ఏంటంటే ఇక బయట చూస్తాం కదా, ఏదో ఒక జాబ్ వస్తే చాలు, జాబ్లో మనము మెల్లగా అదే గ్రోత్ ఉంటుంది అన్న ఫీలింగే ఉండే. అంటే ఇక బయట చూసిన దాన్ని బట్టి ఆ ఉద్దేశంలోనే ఏంటంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా మా ఇంటి దగ్గరనే, నేను పాతింటి దగ్గరనే ఫైవ్ మినిట్స్ దూరంలో ఒక చిన్న స్టార్టప్ ఉండే, అందులో జాయిన్ అయిన ఉండే. అందులో జాయిన్ అయ్యి ఒక 7 మంత్స్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, పెద్ద కంపెనీలో వేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, అక్కడ గ్రోత్ బాగుంటుంది అని. అప్పుడు మెల్లగా జాబ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు లోకం అంటే ఏందనేది తెలిసింది. అప్పుడు నేను ఫస్ట్ ఎంఎన్సీలో జాయిన్ అయినా. కాకపోతే నాకు అప్పటికి ఏంది అంటే ఈ ఐడియా లేదు, అంటే మనం వెళ్ళాల్సిన ఫీల్డ్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ ఫీల్డ్లోకి వెళ్తేనే మనము మంచి ఆపర్చునిటీ ఉంటుంది, గ్రోత్ అనేది బాగుంటుంది అన్న విషయం నాకు తెలియదు. ఏంటంటే ఎంఎన్సీలోకి వెళ్తున్నా కదా అన్న ఒక ఉద్దేశం నిన్నే వెళ్ళిపోయినా, అసలు జీడీ ఏంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏందనేది ప్రాపర్గా చూడకుండా ఇంటర్వ్యూ ఇచ్చేసిన సెలెక్ట్ అయిపోయినా, అందులో జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిన ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అర్థమైంది ఏంది అంటే ఎంఎన్సీలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏ పొజిషన్లో అయితే జాయిన్ అవుతామో అది చాలా ఇంపార్టెంట్, ప్రాపర్ స్ట్రీమ్లో వెళ్ళాలి, అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లో వెళ్తేనే మనకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి మెల్లమెల్లగా స్ట్రగుల్స్ అనేది అట్లా స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. సో జనరల్గా ఏంటంటే మీకు లక్కీ ఎంతో కొంత, మీ చెల్లి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు. ఇన్ జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా సందర్భాల్లో ఏమొస్తుందంటే ఏదో ఒకటి చూసుకొని సెటిల్ అవ్వచ్చు కదా, ఇంకెన్ని రోజులు చుట్టాల వైపు నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇట్లాంటివి వస్తాయి. మీకు అలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా, ఇబ్బందికరంగా అనిపించిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా అలాంటివి? ఇబ్బంది అంటే ఉన్నాయి, మామూలుగా మదర్ నుంచి కానీ సిస్టర్ నుంచి కానీ ఇవి వస్తున్నాయి. అంటే ఎన్ని రోజులు ఇట్లా మంచి శాలరీకి మంచి జాబ్ చూసుకోవచ్చు కదా, మంచిగా మంచి జాబ్లోకి వెళ్ళి ఏదన్నా స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా అని వస్తుండే. కాకపోతే ఏంటంటే ఏది కరెక్ట్, అసలు నేను ఏం చేయగలుగుతా, నా స్ట్రెంగ్త్ ఏంది, నా వీక్నెస్ ఏంది అనేది అంతా తెలియకపోతుండే. మెల్లగా ఎప్పుడు అదే చెప్పిన కదా, ఎప్పుడైతే నాకు మెంటర్షిప్, నాకు మా టీమ్ లీడ్స్ గైడెన్స్ ఇచ్చారు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని, ఒక్కసారి వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఏంటంటే నాకు ఆలోచన వచ్చి మెల్లగా నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు నేను ఏం చేయగలుగుతా ఏంది అనేది ఒక నాకు ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకోగలిగాను. నాకు ఏంది అంటే ఒక టైం ఆఫ్ ఒక వాళ్ళు చెప్పిన తర్వాత ఏంటంటే నాకు ఒక్కటైతే అర్థమైంది, నేను కంప్లీట్గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయి కోడింగ్ నేర్చుకొని చేసే అంత క్యాపబిలిటీ అయితే నాకు లేదు, ఎందుకంటే అంత మైండ్ పెట్టి అంత చేసే అంత అయితే లేదు. బ్యాక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో జావాస్క్రిప్ట్ అవన్నీ నేర్చుకొని చేసే అంత లేదు. ఏంటంటే ఈ డేటా మీన్నే ఏదో ఒక చేయొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అయిందో అప్పుడు నాకు ఆ కాన్ఫిడెంట్ మరీ పెరిగి జాబ్ అనేది కొట్టగలిగాను. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ కూడా బీటెక్ అయిపోగానే ఫస్ట్ జాబ్ రావాలి, ఏదో ఒక జాబ్లో రావాలి, దాని తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తుంటారు. మీరు ఆ స్టేజ్ నుంచి ఒక మంచి జాబ్ ద్వారా వెళ్తే మాత్రమే కెరీర్ స్ట్రీమ్ లైన్లో ఉంటుంది, బాగుంటుందని మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్కి మీరు ఏం చెప్తారు, ఏంటి ఎలా వెళ్తే బాగుంటుంది అని మీరు అంటారు? ఇప్పుడున్న జనరేషన్కి ఏంది ఏం సజెషన్ ఇస్తా అంటే, ఇప్పుడు బీటెక్ ఉన్నప్పటి నుంచే మనం ఏం చేయాలనుకుంటామని ప్లాన్ చేయాలి. ఏదో బీటెక్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుందాం, దాని తర్వాత మెల్లగా ఏదో ఒక జాబ్ చేసుకుందాం అంటే కరెక్ట్ పాత్ కాదు. మళ్ళీ అట్లీస్ట్ మీరు ఒక 4 to 5 ఇయర్స్ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అవుతారో, అసలు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడే మనకు ఒక గోల్ ఉండే, అసలు ఏం చేయాలనుకుంటున్నాం, అసలు బీటెక్ ఎందుకు చేస్తున్నాం అనేది ఒకటి ముందే ఆలోచించుకోవాలి. ఒకవేళ మేబీ మనకు ఆ థాట్ రాకపోవచ్చు అసలు బీటెక్లో బీటెక్ తర్వాత ఏం చేయాలని, అట్లీస్ట్ సరే బీటెక్ జాయిన్ అయిన తర్వాత అసలు ఏం చేయాలనుకుంటున్నాం, మనకు ఏం వచ్చు ఏం రాదు, మన స్కిల్స్ ఏంది, ఏ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నాం, గవర్నమెంట్ ఫీల్డ్కి వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా, బిజినెస్ చేయాలా, ఈ ఆలోచన ఫస్టే పెట్టుకొని దాని తగ్గట్టు డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ ఆ డిగ్రీ కంప్లీట్ చేసుకుని కొంచెం టైం అనేది దీని మీద కూడా స్పెండ్ చేస్తూ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఈ బీటెక్ ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మన గ్రోత్ అనేది కూడా అంతే బెటర్మెంట్ ఉంటుంది. లేదు అంటే ఒకసారి బీటెక్ వెళ్ళి బయటకు వచ్చినాం అనుకో, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది జాబ్ చేయాలి ఏదో ఒకటి చేయాలని, ఆ ప్రెషర్ మీద ఏంది మనం రాంగ్ డిసిషన్ తీసేసుకుంటాం, రాంగ్ డిసిషన్ తీసుకొని ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోతాం, సరే జాబ్ చేద్దామని, దాని తర్వాత అందులోకి వెళ్ళి బయటికి రాలేం. ఇక్కడ మెయిన్గా కార్పొరేట్ వల్ల ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్సే చూస్తారు,
అక్కడ ఏం జాబ్ చేసినావు దాని తగ్గట్టు పొజిషన్ ఇస్తారు, దాని తగ్గట్టు ఇది ఇస్తారు. అంటిల్ అన్లెస్ మనకు స్కిల్స్ లేకపోతే, స్కిల్స్ లేకపోయింది అనుకోండి, ఆ ఎక్స్పీరియన్సెస్, స్కిల్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మన స్కిల్స్ ఏంటనేది ఇంపార్టెంట్. సో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది బీటెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఐదర్ జాబ్ పరంగా వెళ్ళినా బిజినెస్ పరంగా వెళ్ళినా, బిజినెస్ కూడా మనకి స్కిల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టాలి, అసలు మనకి బిజినెస్ ఎట్లా రన్ చేయాలి, దానికి సంబంధించింది ఏంది, పీపుల్ జన్ మనుషుల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, అది రాలేదనుకో బిజినెస్లో సక్సెస్ కాలేము. సో మనకి దాని తగ్గట్టు ఏది చేసినా దానికి కావాల్సిన టూల్స్ అనేది నేర్చుకొని అప్పుడు ముందుకెళ్తేనే బాగుంటుంది. సో మీరు డేటా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు ఇప్పుడు. సో డేటా సైన్సెస్ అనేది నెక్స్ట్ ఈ 10 ఇయర్స్ పాటు ఒక మంచి కెరీర్ ఉంటుంది, కెరీర్ గ్రోత్ బాగుంటుంది అంటుంటారు. సో డేటా సైన్సెస్ని అంటే ఎప్పటి నుంచి, బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి ఎప్పటి నుంచి నేర్చుకుంటే బాగుంటుంది, అండ్ దీనిపైన ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటారు? ఇప్పుడు మనం చూసుకుంటే దగ్గర దగ్గర స్కూల్స్ నుంచే, దగ్గర 6th 7th నుంచే మనకి కంప్యూటర్స్లో, మనం చదువుకున్నప్పుడు కంప్యూటర్స్లో మాట వాట్ ఇస్ కంప్యూటర్ అనేది ఉండే, సిపియు వాటి గురించి ఉండే. కానీ ఇప్పుడు పిల్లలకి ఏంది అంటే ఇప్పటి నుంచే పైథాన్ గురించి, ఏఐ గురించి నేర్పిస్తారు. సో స్కూల్ నుంచే ఉంది. సో మనము అప్పటి నుంచే అసలు దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఆల్మోస్ట్ మేబీ 10th వరకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, అట్లీస్ట్ ఇంటర్ మినిమం ఇంటర్ లేకపోతే బీటెక్, ఆ టైంలో మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం, ఏంది అసలు అనేది అక్కడ మనం ఏం చేయగలుగుతాం అనేది తెలుసుకుంటే మంచిది. అంటే డేటా సైన్సెస్ వైపు ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈటీవీ ఉంది, ఇప్పుడు మీ ఈటీవీ ఛానల్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీకు బోర్డ్ మీటింగ్స్ అవుతాయి, స్టేక్ హోల్డ్ మీటింగ్స్ అవుతాయి. అక్కడ ఏమవుతుంది అంటే గ్రోత్ ఎంత, టీఆర్పీ ఎంత, అవన్నీ ఆబ్వియస్గా డేటా అనాలిస్టే చేయాలి, అనాలిసిస్ అనేది. సో ప్రతి ఫీల్డ్లో డేటా అనేది ఉంటుంది. ఆ డేటాని ప్రాసెస్ చేసి, దాన్ని మైనింగ్ చేసి, దాన్ని ప్రాపర్గా ఇన్సైట్స్ స్టేక్ హోల్డర్స్కి ఇస్తేనే గ్రోత్, మన కంపెనీ గ్రోత్లు ఉందా, డిక్లైనింగ్లు ఉందా, ఎట్లుంది, ప్రోగ్రెసివ్లు ఉందా అనేది అర్థమవుతుంది. సో ఏ ఫీల్డ్కి సంబంధం లేకుండా ప్రతి దగ్గర డేటా అనేది ఇంపార్టెంట్, అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. సో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, జాబ్స్ ఎక్కువ ఉంటాయి. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీదే, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫోర్త్ నైట్ మీకు ఒక మీటింగ్ ఉంటుంది, మేబీ స్టేక్ హోల్డర్స్కి మీటింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎట్లయితే, ఎవ్రీ క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది, ఇంప్రూవ్ అయిందా డిక్రీజ్ అయినా, ఇంప్రూవ్ అయితే దీనివల్ల ఇంప్రూవ్ అయింది, డిక్రీజ్ అయితే దీనివల్ల డిక్రీజ్ అయినది అని మీటింగ్స్ ఉంటాయి. సో అక్కడ ఆ ఇన్సైట్స్ ఇచ్చేది డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్, థ్యాంక్ యూ. సో ఇది డేటా సైన్సెస్లో భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా కష్టాలు, ఆర్థిక పరిస్థితులు అనేవి మన అభివృద్ధికి ఎప్పుడూ ఆటంకం కావు అని, నేర్చుకోవాలన్న పట్టుదల, చేయాలన్న తపన ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు అని నిరూపించారు రాకేష్.